हाई हेलो नमस्ते वेलकम बैक टू रेवती लाइफ स्टाइल इन तेलुगु ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను మీ తోటి ఎప్పటి నుంచో మీరు చాలా మంది అడుగుతున్నారు అండ్ నేను కూడా చాలా రోజుల నుంచి షేర్ చేయాలనుకుంటున్న ఒక విషయం అయితే మీతో షేర్ చేస్తాను సో చాలా మంది మీ హెయిర్ గ్రోత్ జర్నీ షేర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు నేను హెయిర్ గ్రోత్ జర్నీ అనేది షేర్ చేస్తానండి అది చిన్నప్పటి నుంచి కాదు ఒక 1 ఇయర్ 2 మంత్స్ నుంచి అన్నమాట अंटे ने लास्ट इयर डिसेंबर लो आई मीन 2019 डिसेंबर लो नेनु तिरुमलालो मूडु पिडकिल अंटारु कदा सो अला इच्चानन्नमाट हेयर अनेदी दानि तर्वात ओक 3 मंथ्स की नेनु हेयर ग्रोथ जर्नी अनेदी शेर चेसानु 3 मंथ्स की सो अप्पुडु नेनु मेजर चेसानु कदा मीकु चूपिंचानु अलागे इप्पुडु वच्चेसी 1 इयर 2 मंथ्स अवुतुंदंडि नेनु मल्ली ई रोजु तिरुमल वेल्तुन्नानन्नमाट इदि नेनु एप्पटि नुंचो अनुकुंटुन्नानु बट कुदरलेदु अंटे एंटो पोस्ट्पोन अवुतू उंदि इप्पुडु अनुकोनंडि నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తాను అన్నమాట అంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఇవ్వాలి అనిపిస్తే నేను ఇచ్చేస్తాను అలానే ముందుగా ప్లాన్ అయితే ఏం చేసుకోను ఇప్పుడు కూడా తిరుపతికి షడన్ ప్లాన్ అండి నేను ఎప్పుడు వెళ్ళినా షడన్ ప్లాన్ అయిపోతుంది నాకు సో ఈసారి నేను హెయిర్ ఒకవేళ నాకు అప్పుడు మనసు బుట్టి ఇవ్వాలి అనిపిస్తుంది అనుకోండి సో నేను దేవుడికి ఇస్తాను హెయిర్ కాబట్టి నేను దానికంటే ముందు ఈ వీడియో షూట్ చేయాలనుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి మెజర్ చేద్దాం అనుకుంటున్నానండి హెయిర్ ని ఓవరాల్ గా అంటే ఈ 1 ఇయర్ లో ఎంత గ్రోత్ అనేది నాకు ఉన్నింది అనేది అలాగే నేను ఎటువంటి కేర్ తీసుకున్నాను ఏమేం ఫాలో అయ్యాను అనేది కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో సో ఫస్ట్ అయితే ఈ 1 ఇయర్ 2 మంత్స్ కి చెప్తానండి దాని తర్వాత ఒకవేళ నేను గనుక హెయిర్ కట్ చేస్తే ముందుగానే నేను మీకు మెజర్మెంట్స్ చెప్తాను అండ్ వచ్చిన తర్వాత నేను ఒక హెయిర్ కేర్ ఆ రూటీన్ అనేది ఫాలో అవ్వాలనుకుంటున్నాను సో అది ఫాలో అవడం వల్ల నా హెయిర్ ఎన్ని డేస్ లో ఎంత గ్రోత్ అయ్యింది అనేది మీకు లైవ్ రిజల్ట్స్ చూపించాలనుకుంటున్నాను కొంతమంది హెయిర్ కేర్ రూటీన్ మీరు ఎలా డైలీ ఫాలో అవుతారు అనేది కూడా షేర్ చేయమంటున్నారు ఒక సిరీస్ లాగా చేయమంటున్నారు సో నేనైతే అది ఒక సిరీస్ లాగా చేద్దాం అనేది ప్లాన్ ఉందన్నమాట నాకు కాబట్టి నేను ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నానండి ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను హెయిర్ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఎంత ఉన్నింది అనేది నాకు తెలియదు కదా అంటే ఎన్ని డేస్ లో ఎంత గ్రోత్ అయ్యింది కట్ చేసిన తర్వాత నేను మెజర్ చేస్తాను సో ఒకసారి నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది అన్నట్లుగా నేను వచ్చేసి ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఇప్పుడు టేప్ తీసుకొని వస్తాను వెయిట్ చేయండి ఇప్పుడైతే నేను మీకు హెయిర్ లీవ్ చేసుకున్నాను కదండి హెయిర్ లీవ్ చేసుకున్నది నేను ఇప్పుడు మెజర్ చేస్తాను తర్వాత హెయిర్ వేసుకున్న అంటే జడ వేసుకున్న తర్వాత నేను మెజర్ చేస్తాను ఎందుకంటే నార్మల్ దానికి జడ వేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా నేను లాస్ట్ టైం మీకు చూపించినప్పుడు జడ వేసుకున్న తర్వాతే నేను మీకు చూపించాను అన్నమాట మెజర్మెంట్ అనేది తీసుకున్నాను కాబట్టి అది కూడా నేను మీకు ఇప్పుడు షూట్ చేస్తాను కొంచెం తర్వాత ఇప్పుడైతే ఈ ఓపెన్ హెయిర్ మీద తీసుకుంటాను ఇప్పుడు నేను నా హెయిర్ కి చిక్కు తీసుకున్నాను అన్నమాట చిక్కు తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒకసారి మెజర్ చేస్తున్నాను అని కొంతమంది అడిగారు కాబట్టి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో మీరు చూడొచ్చండి నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడి నుంచి మెజర్ చేస్తున్నాను అన్నమాట ఏం ఎక్స్ట్రా కూడా నేను పెట్టలేదు सो इप्पुडु मीरु चूसिनट्लयिते 32 इंचेस उंदंडि इंतवरकु उंदि कदा इंचेस उंदन्नमाट इंदाक चिक्कु तीयकुंडा नेनु मेजर चेसानु कदा अप्पुडु 30 इंचेस उंदि सो चूसारु कदा मीरु चिक्कु तीयकुंडा चिक्कु तीसिन दानिकि एंत डिफरेंस उंदनेदि अलाने मनं जड वेसुकुन्ना कूडा डिफरेंस उंटुंदंडि इप्पुडु नेनु मीकु जड वेसुकोनि मीकु मेजर्मेंट चूपिस्तानु सो नेनैते जड वेसुकोनि वच्चानंडि नेनु अंत मुंदु एला वेसुकुन्नानो अलाने वेसुकुन्नानु अन्नमाट इप्पुडु कूडा मनं वेसुकुने स्टैल नि बट्टि कूडा जड हैट अनेदि हेच्चु तग्गुलुगा उंटुंदन्नमाट सो इप्पुडैते नेनु मल्ली मेजर चेस्तुन्नानु मीरु चूडोच्चु क्लियर गा सो इक्कडंडि जस्ट इक्कडि नुंचि नेनु पेट्टुकुंटुन्नानु యాక్చువల్ గా అయితే ఇంత చేయాల్సిన అవసరం లేదండి బట్ నేను హెయిర్ కేర్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను కదా మీరు మళ్ళీ నంబర్ కదా అంటే మీరు అట్లా మీరు మాకు చూపించలేదు ఎంత పెరిగింది అని అంటారు కదా దాని కోసం అన్నమాట అంతే సో ఇక్కడ దాకా ఉంది కదండి హెయిర్ నేను ఇక్కడ పట్టుకున్నాను టేప్ ని ఓకే
सो इला पट्टुकुंटे मीरु चूडोच्चु इक्कड 29 इंचेस अन्नमाट सो 29 इंचेस उंदंडि एक्चुअल गा नेनु कटिंग चेपिंचुकोनि वच्चिन तर्वात 1 इयर 2 मंथ्स बैक नाकु 1 इयर 2 मंथ्स बैक कादु जनवरी लो अंडि 2020 जनवरी लो 20 ఇంచెస్ ఉన్నిందన్నమాట ఇలా జడ వేసుకున్న తర్వాత మెజర్ చేస్తే 20 ఇంచెస్ ఉన్నింది ఒకవేళ మీకు ఆ వీడియో కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు ఆ తర్వాత 3 మంత్స్ కో ఏమో నేను హెయిర్ గ్రోత్ ది మీకు ఒక వీడియో షేర్ చేశాను అందులో 23 నో 24 నో అండి నాకు కరెక్ట్ గా గుర్తులేదు అది మాత్రం మీరు ఆ వీడియోలో చూడొచ్చు 23 24 ఐ థింక్ 24 అనుకుంటున్నాను సో 24 ఇప్పుడు వచ్చేసి 29 అన్నమాట అంటే తర్వాత నాకు చాలా తక్కువ గ్రోత్ ఉన్నింది 5 ఇంచెస్ పెరిగింది అండ్ నేనేమీ స్పెషల్ కాదండి నాకేమి నార్మల్ గా ఏమి చేయకపోతే మాత్రం నాకు హెయిర్ పెరగదన్నమాట నార్మల్ గా ఎవరకైనా సరే 1 మంత్ లో మినిమం 1/2 ఇంచ్ అనేది పెరుగుతుందండి సో 1/2 ఇంచ్ అంటే నాకు ఇప్పుడు 1 మంత్ కి 1/2 ఇంచ్ లెక్కన చేసుకుంటే మీకు 4 ఇంచెస్ ప్లస్ 1/2 అన్నమాట అంటే ఇంచు మించు 4.5 అయితే నాకు 5 ఉంది ఇప్పుడు సో నేను ఈ 9 మంత్స్ లో నేను కేర్ విషయానికి వస్తే ఆ 3 మంత్స్ చెప్పేసాను కాబట్టి చెప్పట్లేదండి నేను అప్పుడు నేను కొంచెం కేర్ అంటే 1 మంత్ తీసుకున్నాను 1 మంత్ తీసుకోలేదు ఈ 9 మంత్స్ లో పెద్దగా అయితే కేర్ తీసుకోలేదండి తర్వాత ఒక 4 మంత్స్ 5 మంత్స్ వరకు ఊర్లోనే ఉన్నాను ఊర్ నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు అంత ఎక్కువ టైం లేకుండిపోయింది పాప పెద్దదవుతుంది కాబట్టి నేను చాలా తక్కువ కేర్ తీసుకున్నాననే చెప్పాలి అందుకనే నాకు మినిమం ఎంతైతే రెగ్యులర్ గా మనం ఏమీ యూస్ చేయకపోయినా కూడా నార్మల్ రొటీన్ ఫాలో అవుతున్నా కూడా ఎంతైతే పెరుగుతుందో అంతే పెరిగిందండి 9 మంత్స్ లో అంతకు ముందు కేర్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 మంత్స్ నాకు పర్లేదన్నమాట బానే పెరిగింది 3 మంత్స్ కి 4 ఇంచెస్ అంటే పర్లేదు కదా సో దీంతో కంపేర్ చేసుకుంటే సో దీని బట్టి మీకు ఏం అర్థమయ్య ఉండాలి మనం ఏదైనా సరే మనం తీసుకునే ఫుడ్ కావొచ్చు లేకపోతే హెయిర్ కేర్ కావొచ్చు ఏదైనా సరే మనం తీసుకుంటేనే ఉంటదండి తీసుకోకపోతే ఉండదన్నమాట అది ఎవరికైనా సరే నేనేమి స్పెషల్ కాదు ఆ విషయంలో సో నాకు కూడా అలానే ఉంటుందండి కాబట్టి మీకు వస్తుందండి మీరు చేస్తేనే అంటే మీరు చేయకపోయినా వస్తుంది అనే ఏమన్నా మీకు అట్లాంటి థాట్స్ ఉంటే ఈ వీడియోతో మీకు అవన్నీ క్లోజ్ అయిపోయాయనే అనుకుంటున్నాను సో క్లియర్ అయిపోయింది కదా నాకు కూడా నేనేమి యూస్ చేస్తానో దాని బట్టి నా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట నేనేమి చేయకపోతే ఉండదు మనం తీసుకునే ఫుడ్ ని బట్టి కూడా ఉంటుంది నేను ఒక 1 మంత్ మధ్యలో మంచి ఫుడ్ తీసుకున్నాను కానీ తర్వాత నార్మల్ ఫుడ్ ఏ తీసుకుంటున్నాను స్పెషల్ గా కేర్ తీసుకోనైతే ఏం తీసుకోలేదు అండ్ రీసెంట్ గా మళ్ళీ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట సో తీసుకుంటున్నాను రీసెంట్ గా కాబట్టి మనం ఏదైనా సరే ఇంటేక్ గా గాని లేకపోతే ఎక్స్టర్నల్ గా గాని మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి హెయిర్ ప్యాక్స్ గాని హెయిర్ కేర్ రొటీన్స్ గాని మనం ఫాలో అవ్వాల్సిందే మన హెయిర్ మంచిగా స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్తీగా ఉండడానికి సో ఈ వీడియో ఒక రిఫరెన్స్ లాగా నేను తీసానండి ఈ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు నేను తిరుపతి నుంచి వచ్చిన తర్వాత షేర్ చేస్తానండి ఇవాలే వెళ్తున్నాం కాబట్టి ఇవాల అందులో ఒక చిన్న గందరగోళం జరిగింది సో దాని వల్ల కూడా నాకు టైం లేకుండిపోయింది సో ఈ వీడియో ఎలా అయినా షూట్ చేయాలి వెళ్ళే లోపలే షూట్ చేయాలని చెప్పేసి షూట్ చేస్తున్నాను సో ఎంత హెయిర్ కట్ చేశారు అని అడుగుతున్నారు కదా అండి దానికోసం నేను ఈ హెయిర్ కట్ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను చూడండి హాయ్ అండి సో ఇప్పటిదాకా చూసారు కదా ఎంత లెంత్ ఉన్నింది నేను తిరుమల వెళ్ళక ముందు అనేది సో ఇప్పుడు నేను తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత మీకు హెయిర్ కట్ చేశాను కదా సో ఇప్పుడు ఎంత ఉందనేది చెప్తాను ఎంత హెయిర్ కట్ చేశారు అని అడుగుతున్నారు కదా సో నాకు కూడా తెలియదండి నేనైతే హెయిర్ అయితే కట్ చేశాను కానీ ఎన్ని ఇంచెస్ కట్ చేశాను అనేది అయితే తెలియదు సో నేను మీ ముందే మీకు కూడా చూపిస్తాను ఎంత ఉన్నింది అంటే ఇంతకుముందు నేను మెజర్ చేశాను కాబట్టి తెలుస్తుంది అన్నమాట సో నేను ఇక్కడ ఎండింగ్ నుంచి పెడుతున్నాను సో మీరు చూడొచ్చు నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి పెడుతున్నానండి తర్వాత హెయిర్ కట్ అనేది స్ట్రైట్ గా జరగలేదండి కాబట్టి చూసారు కదా మీరు హెచ్చు తగ్గులుగా ఉందన్నమాట సో నేను ఇంతవరకే మెజర్ చేస్తున్నాను సో ఇదంతా కూడా నేను మళ్ళీ కట్ చేస్తాను కాబట్టి ఇది మెజర్ చేయట్లేదన్నమాట సో షార్ట్ హెయిర్ ఎక్కడి వరకైతే ఉందో అంతవరకు నేను మెజర్ చేస్తున్నాను సో షార్ట్ హెయిర్ వచ్చేసి నాకు ఇక్కడి వరకు ఉందండి సో మనం చూద్దాం సో ఇక్కడి వరకు కదా సో 23 కి 24 కి మిడిల్ లో వచ్చిందన్నమాట సో 23 అండ్ హాఫ్ ఉందన్నమాట హెయిర్ అనేది ఇప్పుడు సో 23 అండ్ హాఫ్ ఉంది కదా ఇంకొక 1 1.5 ఉందండి అది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది మెజర్ చేయలేదు ఇప్పుడు ఎలా అయినా సరే నేను ఇంతవరకు ఇది కట్ చేసేస్తాను
సో నిన్న వీడియోలో అడిగారండి హెయిర్ కట్ చేసేటప్పుడు వీడియో తీలేదా అని లేదండి తీలేదు అక్కడ నార్మల్ గా వీడియో తీయడానికి పర్మిషన్ లేదు సో పాప గుండు చేసేటప్పుడు మాత్రం నేను కొంచెం సీక్రెట్ గా పెట్టుకొని తీసాను అండ్ తర్వాత నేను కట్ చేయించుకునేటప్పుడు నా దగ్గర ఎవరు లేరన్నమాట సో పాప చేపిచ్చేసి నా హస్బెండ్ వెళ్ళారు కాబట్టి నేను చేయించుకునేటప్పుడు లేరు సో నాకు సీక్రెట్ గా తీయడానికి కూడా కుదరలేదన్నమాట సో ఓవరాల్ గా నేను 8.5 ఇంచెస్ అనేది కట్ చేశానండి ఎందుకంటే 32 లో నుంచి మీ 23.5 గనుక తీసేస్తే 8.5 ఇంచ్ అనేది నేను కట్ చేశానన్నమాట మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు నాకు 23.5 ఇంచెస్ హెయిర్ అనేది ఉంది సో చూసారు కదండి ఇప్పుడు నా హెయిర్ ఎంత లెంగ్త్ ఉంది అనేది సో నేనైతే ఒక 1 వీక్ 10 డేస్ లో అండి ఎందుకంటే ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉందన్నమాట సో హోమ్ టౌన్ వెళ్తాను కాబట్టి మధ్యలో అయితే నేను చేయలేను హోమ్ టౌన్ వెళ్ళొచ్చిన తర్వాత నుంచి నేను మీకు హెయిర్ కేర్ రొటీన్ సిరీస్ అనేది తప్పకుండా షేర్ చేశాను నేను కూడా ఏమేం యూస్ చేస్తున్నాను దాని వల్ల రిజల్ట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి అది కొట్టేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బై బై థాంక్స్ ఫర్ వాచింగ్